టూ థౌజండ్ సిక్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది అది బికాస్ ఆఫ్ ఎయిటీ సిక్స్ జియో అన్లిమిటెడ్ ఎఫ్ఏ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టడం వల్ల ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయినట్టు ఉన్నాయి కదా సార్ అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి ఫ్లైఓవర్స్ వచ్చాయి అంటే రాష్ట్రం యొక్క మన నగరం యొక్క రూపురేఖలు మారిపోయాయి చాలా చోట్ల ఫ్లైఓవర్స్ వచ్చాయి సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంది మరి వేరే ప్రాంతాల్లో కూడా మెట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా బాగా వచ్చింది కొంత దూర ప్రాంతాలు కూడా వెళ్ళి ఉండడానికి కూడా ప్రజలు ఇష్టపడుతూ వచ్చారు కాబట్టి ఈ రంగం విస్తరించుకుంటూ పోయింది ఎప్పుడైతే మీకు ఎయిటీ సిక్స్ జిఓలో కన్స్ట్రక్షను ఎఫ్ఎస్ఐ లేకుండా ఎంత ఎత్తైన భవనాలు కూడా పర్మిషన్లు వచ్చేటప్పటికీ ల్యాండ్ సిటీలో దొరక్క బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ వందల గ గజాల్లో నుంచి ఎకరాల స్థాయిలో గడిపోయారు ఎకరాల స్థాయిలో అంటే మరి అక్కడ లక్ష స్క్వేర్ ఫీట్ రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు స్క్వేర్ ఫీట్ కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం సో ఈ ఈ టూ థౌజండ్ సిక్స్ నుంచి మటుకు మనం ఊహించని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సో టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చూసుకుంటే ఆ ట్రెండ్ అట్లాగే కొనసాగింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా లక్కీగా ఏంటంటే రాష్ట్రం కోసమే ఉద్యమించారు కానీ వ్యాపారస్తుల్ని కానీ మిగతా ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూడలేదు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మేమేదో ఇక్కడ వదిలి అంటే ఒక అంటే నేను ఒక ఇరవై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద సెటిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ రాష్ట్రం విడిపోయినా మేము ఎక్కడ ఉండి ఉండిపోతాం మా రాష్ట్రం ఇదే అనే పరిస్థితిలో ఆలోచనలు వచ్చేసారు కొద్ది మంది ఒక ఐదేళ్ళు ఆరేళ్ల కిందట ఈ నగరానికి వలస వచ్చిన వాళ్ళు మటుకు ఇన్ ఇక్కడ ఏమైపోతుందో ఎందుకంటే ముందు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కొంత సొంత ఇళ్ళు ఇలాంటివి ఏర్పరచుకున్నారు ఈ ఐదారేళ్ళు పదేళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ మటుకు అప్పుడప్పుడు ఏమైనా ఇల్లు కొనుక్కుందాం ఇక్కడ స్థిర నిర్వాసం ఏర్పరచుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉండబట్టి మార్కెట్ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చింది ఆ టైంలో ఈ రాష్ట్రం విడిపోతే మళ్ళీ మనం మనం పక్క రాష్ట్రానికి విడిపోవాల్సిన అవసరం ఉందా మనం ఇక్కడ ప్రాపర్టీస్ కొంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కొంత ఉండేది బట్ సేల్స్లో మటుకు ఏ రోజు కూడా ఇబ్బంది జరగలేదు మనకి బట్ ఇన్వెస్టర్స్ కొంత ఆలోచన ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందా రేపు కొత్త రాష్ట్రం వస్తే కొత్త రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది అక్కడ పెట్టుబడి పెడదాము అనేటువంటి కన్ఫ్యూజన్లో అయితే మటుకు కొంతకాలం ఉన్నారు బట్ లక్కీగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ రంగాన్ని అన్ని గవర్నమెంట్స్ ప్రోత్సహిస్తూ వస్తాయి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ది టౌన్ డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఇస్ ఓన్లీ బై డెవలపింగ్ అండ్ ఎంకరేజింగ్ ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేటువంటి ఆలోచన ధోరణితోటి గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడా ఈ ఈ ఈ రంగానికి ఇబ్బంది పడలేదు ఏర్పడలేదు మీరు మరి రెండు వేల పద్నాలుగులో మరి ఒకటి ఒక సంవత్సరము రెండేళ్ల లోపలే వారికి కన్ఫ్యూజన్ ఇక్కడ పెట్టుబడిదారులు అక్కడికి వలసి వెళ్ళిపోయారు అక్కడ కొత్త రాష్ట్రం కదా మరి ఇక్కడ ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ అక్కడ అవసరాలు చాలా ఉంటాయి అనేటువంటి ఆలోచనలో అక్కడికి వెళ్ళారు బట్ అక్కడి కల్చర్ వేరే వాళ్ళు ఇంకా అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడలేదు ఆ రోజుల్లో మరి ఇక్కడ వాతావరణంలో నిర్మాణం చేసిన వాళ్ళకి అక్కడ వాతావరణం కొత్త అయిపోయింది ఇక్కడ మనం కట్టగలవారి పరిస్థితుల్లోకి వచ్చేసారు తర్వాత రకరకాల కారణాల వల్ల మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ఇక్కడికే తిరిగి రావడం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే ఇలా జరుగుతూ వచ్చి సో అన్ని పర్టికులర్గా డివిజన్ అయిపోయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం ఏమైపోతుంది దీనికి ఒక పరిస్థితి ఏంటనే ఆలోచనలో చాలామంది ఉండి ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మనం ఉండాలా అక్కర్లేదా అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా గవర్నమెంట్స్ అన్నీ ఈ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ వచ్చాయి కాబట్టి అసలు మీరు ఊహించిన రీతిలో దాదాపు ఈ పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇరవై నాలుగు వరకు అనుకోని రీతిలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది దాదాపు ఐదు పది అంతస్తుల నుంచి దాదాపు నలభై యాభై అంతస్తులు డెబ్బై అంతస్తులు ఆ పైన కూడా కట్టే అవకాశం ఉంది అంటే మరి ప్రస్తుత గవర్నమెంట్లు కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ ఆ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహమే అనుకోవచ్చు మనం అంటే మరి లాస్ట్ టెన్ ఇయర్స్లో సామాన్యుడికి సొంతీలో దూరమైంది అనే ఒక టాక్ కూడా ఉంది సార్ అంటే సామాన్యుడు ఇల్లు కొ ఇల్లు కొనుక్కోలేని స్థితికి రియల్ ఎస్టేట్ మార్కెట్ వెళ్ళిపోయింది అని కూడా చాలామంది అంటున్నారు మరి దీనిపై ఏమంటారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి అంతకుముందు మనకి ఈ రేట్లో దొరికేది ఇప్పుడు ఈ రేటు అంటే ఈ దీన్నంతా ఆ మీద బిల్డర్ మీద అనేది చాలా తప్పు ఇప్పుడు ఒక ప్రాంతంలో కొత్త ఏరియాలో అనుకోండి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం జరిగినప్పుడు వెంటనే ఆ పక్కనున్న స్థలం యజమాని రెండింతలు మూడింతలు నాలుగింతలు ఐదింతలు కూడా రేటు పెంచేసి ఎందుకంటే ఎందుకండి ఇంత రేటు లేదు కదా అంటే మా పక్కన అపార్ట్మెంట్స్ వచ్చాయండి మాకు ల్యాండ్ వాల్యూ ఇంత ఉంటుంది కాబట్టి అని తన ధరలను కూడా విపరీతంగా పెంచుకుంటూ వచ్చారు మనకి టెక్నికల్గా అనుభవం ఉన్న లేబర్ కూడా కొంచెం తక్కువే ఉండేవారు దా దానికోసం మరి బయట రాష్ట్రాల నుంచి కూడా ఈ వర్కర్స్ వలస వచ్చేవాడు సో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది కన్ మెటీరియల్ కాస్ట్ పెరిగింది ఈ లేబర్ కాస్ట్ పెరిగింది పర్మిషన్స్ అంతకుముందు ఒక రూపాయి అంటే ఇప్పుడు వంద రూపాయలు మనం కట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు ఆ రోజులో ఎనభై ఐదు ఎనభై ఆరులో మూడు వందల కింద అమ్మినా ఎంత ప్రాఫిట్ ఉందో ఎంత రేంజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ అదే ప్రాఫిట్ ఇప్పుడు కూడా ఉంటుంది అది ఓ టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ రోజు ప్రాఫిట్లో ఉంటే ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఇప్పుడు కూడా అదే ప్రాఫిట్ అదే రేంజ్లో ప్రాఫిట్ ఉంటుంది అది మనం మూడు వందల నుంచి మూడు వేలు పదివేలు వరకు అయినా కూడా రేటు సో మార్జిన్ మాత్రం పెద్ద అదే విధంగా ఉంది కొంచెం పెరిగి ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వచ్చేసాము ఎలక్షన్స్ వరకు వచ్చేసాము రిజల్ట్ వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సో ఇప్పుడు ఎలా ఎలా ఉందంటారు అంటే మార్కెట్ పడిపోయిందని ప సేల్స్ లేవని అంటున్నారు నిజమైన గవర్నమెంట్ మారినా ఎలక్షన్స్ వచ్చే ముందు కానీ ప్రజల్లో కొంచెం అనిశ్చితి చెందుతుంది కొంత ప్రచారం కూడా ఎలా జరిగిందంటే గవర్నమెంట్ మారుతుంది రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది అయిపోతుంది అవుతుంది ఇలాంటి ప్రచారం ఎక్కువ అవుతూ వచ్చింది నాకున్న అనుభవం ఏంటంటే దాదాపు ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి ఈ రంగంలో ఉన్నా కాబట్టి మేము ఒక రెండు రెండేళ్ల కిందట మేము కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం ఆ రోజున మాకు ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంది ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి మాకు మెటీరియల్ కాస్ట్ కూడా తక్కువలో దొరికింది ఈ రోజు కన్నా ఆ రోజు మాకు తక్కువ కాబట్టి ఆ వ్యయం మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న కన్స్ట్రక్షన్ వాల్యూ కన్స్ట్ర ఇది ఇది బాగా పెరిగిపోయింది అంటే ఇయర్ ఇయర్ పెరుగుతూ వస్తున్నది సో రేటు తగ్గుతాయి అనేది ఒక అపోహ మాత్రమే ఇదొక ఇదొక రకమైన ప్రచారం జరుగుతున్నది కానీ రేట్లు తగ్గు నేను వంద రూపాయలకు పెట్టి చేసిన వాడిని అసలు ధర కన్నా అమ్ముకుంటాను కానీ నష్టానికి అమ్ముకోను కదా సో అదేదో సగం రేటుకు దొరుకుతుందని ఇటువంటి ప్రచారం విపరీతంగా జరిగి ఆగుదాన్లే అది కాకుండా అబంటంటే సప్లై వచ్చేసింది ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఎఫ్ఎస్ఐ ఎంత అనేది లేదు మీకు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి చోట అపార్ట్మెంట్స్ కాలనీలోకి వెళ్తే ఒక చోటుకెళ్తే దాదాపు ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం చూడడం కష్టం అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి పచ్చదశ మార్కెట్ అయిపోయింది ఇక్కడ బిల్డింగ్ ఉంది చూద్దాం అప్పుడు నేను కొనకపోతే నాకు దొరకవేమో అనుకునేవాడు ఇప్పుడు అలా కాదు పరిస్థితి ఉన్నాయి చూద్దాం ఎలా కడతాడో చూద్దాం పక్క బిల్డింగ్ ఉంది ఇంకో బిల్డింగ్ ఉంది ఇలా పర్చేజెస్ ఛాయిస్ బాగా వచ్చి వచ్చింది సో ప్రతి వాళ్ళు నిదానించి చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉండి కొంచెం స్లో చేస్తున్నారు స్లో అయ్యే కొద్దీ రేటు పెరుగుతుంది రేటు పెరుగుతుంది ఇప్పుడు కొనకపోతే ఉత్తరోత్తర మనము ఆ రేట్లలో కొన్ని పరిస్థితి మనకు కష్టం అవుతుంది ఇప్పటికే మనం దాదాపు మూడు వందలు ఐదు వందల నుంచి ఐదు వేలు పదివేలు పదహైదు వేలకు వెళ్ళిపోయాం కదా ఇంకొంచెం లేట్ అవుతూ వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకు ఆ పెరిగినంత మన 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 ఇన్కమ్ పెరగట్లేదు లక్కీగా ఏంటంటే ప్రతి బ్యాంకు ప్రతి ఆర్గనైజేషన్స్ హౌసింగ్ సైడ్ వచ్చేసి హౌసింగ్ సైడ్ రావడానికి కారణం ఏంటంటే డిఫాల్ట్స్ అనేవి సెంటిమెంటల్గా హౌసింగ్లో ఎవరు డిఫాల్ట్ కారు ఎంత బిజినెస్లో చేసి కట్టలేని పరిస్థితి వచ్చి ఐపీ పెట్టిన వాళ్ళు కూడా ఇంటి విషయం వచ్చేటప్పటికి కూడా అరే నా ఇంటి మీద గౌరవం వచ్చారని తెలిస్తే నాకు పరువు పోతుంది కాబట్టి వాటి మీద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని లోన్లు కట్టేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు సో డిఫాల్ట్ అనేది పర్సంటేజ్ చాలా తక్కువ హౌసింగ్ హౌసింగ్ ఇండస్ట్రీ వరకు కాబట్టి ఇది సేఫ్ బిజినెస్ వాటి బ్యాంకులకు కానీ హౌసింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేఫ్ లెండింగ్ సేఫ్ రికవరీ కాబట్టి అన్ని బ్యాంకులు ఇటువైపు దృష్టి పెట్టాయి సో నాకు లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి లోన్లు పెరగడం అవకాశం ఉంది అంతకుముందు ఏదో రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మీకు హెచ్డిఎఫ్సి ఒకటి ఫస్ట్లో స్టార్ట్ అయ్యింది తర్వాత క్యాంపిన్ హోమ్స్ వచ్చింది తర్వాత ఎల్ఐసి వచ్చింది ఈ మూడే మనం చూసేవాళ్ళం సో మరి బిల్డర్లు కానీ మరి కొనుగోలుదారులు కానీ బ్యాంకుకి వెళ్ళి కూర్చొని టైం స్పెండ్ చేసి వాళ్ళు లోన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు పరిస్థితి బ్యాంకులే మన ఇంటి ముందు ఉంటున్నాయి బ్యాంక్ మన లోన్ తీసుకునే ఆర్గనైజేషన్ బ్యాంకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడుందో కూడా మనకు తెలియకుండానే మన లోన్ మనకి ఇంటికి వచ్చి సో అటు అటువంటి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి ఈ పర్చేజెస్ కెపాసిటీ పెరిగిపోయింది జీతాలు కూడా మరి ఈరోజుతో ఆ రోజుతో పోల్చుకుంటే పది ఇంతలు ఇరవై ఇంతలు పెరిగిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎవరైనా స్టార్టింగ్ కూడా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు నా జీతం లక్ష నాకు సంవత్సరానికి ఇంత ఉంటుంది అని రేంజ్లో మనం మాడుతున్నారు మనవాడు సో పర్చేజెస్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి ఈ రంగంకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కొంత అబోహతో తగ్గుతాయి తగ్గుతాయి అనేటువంటి ఆలోచనతో కాస్త నిదానించారు తప్పితే ఇప్పుడు దానికంటే ఒక ఇంతలు రిక్వైర్మెంట్ చా ఉంది ఖచ్చితంగా ఈ మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చి సేల్స్ ఊపందుకుంటుంది అనేటువంటి ఆశనాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సంపూర్ణ విషయాల్ని మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్